కేసీఆర్ పెట్టబోయే ఫ్రంట్ రూపురేఖలు ఇంకా తెలియదు, కానీ ఈలోగా చర్చలు మాత్రం జరుగుతున్నాయి. ఈ ఫ్రంట్ దేశంలో ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరికి లాభం కలిగించడానికని ప్రధానంగా విమర్శకులు చెప్పేది ఇది బీజేపీకి ఉపయోగపడేదే. ఇక కేసీఆర్ ప్రత్యర్థులు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అయితే ఇది బీజేపీ కోవర్ట్గా మాత్రమే కేసీఆర్ పనిచేస్తున్నాడు, బీజేపీకి లాభం కలిగించేందుకు మాత్రమే ఈ ఫ్రంట్ అంటున్నాడు అనేది కాంగ్రెస్ వారి వాదన. కానీ అది కాదు, ఒక నూతన ఎజెండాతో బీజేపీకి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక తెస్తున్నామనేది టీఆర్ఎస్ నాయకుల వాదన. కేసీఆర్ ఏ ఉద్దేశంతో ఫ్రంట్ పెడుతున్నారన్నది మనం ఇక్కడ కూర్చొని ఖచ్చితంగా ఇదే అని చెప్పలేము. కానీ ఈ ఫ్రంట్ చివరకు ఎటువైపు ఉపయోగపడుతుంది అనే విశ్లేషణ మాత్రం చేయగలం. ఆ విశ్లేషణ చేసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే, దేశంలో ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా నికరంగా నిలబడాలనుకునే పార్టీలు దొరకడమే కష్టమైపోయింది. ఎవరు దొరుకుతారు? ఏ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇద్దరికీ సమదూరంగా ఉంటుంది? దొరక దాదాపు ఏ పార్టీ మనకు కనబడదు. బీజేపీ వైపో లేకుంటే కాంగ్రెస్ వైపో లేదా రెండింటిని ఈరోజు వ్యతిరేకించినా రేపు ఎవరితోనైనా సందర్భోచితంగా ఒకరిని పక్కబెట్టడానికి మరొకరితోనో లేదంటే తమ రాజకీయ ప్రయోజనాల కొరకు ఎవరితోనైనా కలిసే పార్టీలే ఉన్నాయి. ఇవాళ జనతాదళ సెక్యులర్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటక ఎన్నికల్లో పోరాడుతున్నాయి. అందుకే వెంటనే టీఆర్ఎస్ ఎంఐఎం లాంటి పార్టీలు జేడీఎస్కు మద్దతు ఇచ్చాయి. కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత అసలు అది బయటకు వస్తుంది. అందుకే కాబోలో కేసీఆర్ ముందే పోయి కలిసి వచ్చారు దేవుడు. ఎలక్షన్ తర్వాత ఆయన ఎట్లాగూ మోడీ చంకనో లేకుంటే రాహుల్ గాంధీ చంకనో ఎక్కుతాడు, ఎక్కినాక కలిస్తే ఉపయోగం ఉండదని ఈ లోపలే కలిసి వచ్చాడు. అందుకే మీరు గమనిస్తే ఎలక్షన్స్ హడావుడు ఉన్నా కూడా కలిశాడు. తర్వాత అలాగే బిజు జనతాదళ నాయకుడు నవీన్ పట్నాయక్ను నెక్స్ట్ వీక్ కలుస్తున్నారు, నెక్స్ట్ మంత్ కలుస్తున్నారు అని వచ్చారు. ముందు స్టేట్మెంట్ ఏమని వచ్చిందంటే నవీన్ పట్నాయక్ ఆహ్వానించారని, తర్వాత నవీన్ పట్నాయక్ నేను ఆహ్వానించలేదు చచ్చ ఆయనే ఫోన్ చేస్తారమ్మన్నా అన్నాడు. అంటే ఏం జరుగుతున్నది? ఎందుకంటే బిజు జనతాదళ కూడా నికరంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండదలుచుకోలేదు. మమతా బెనర్జీ ఉంటుందన్న గ్యారంటీ లేదు. మరి అలాంటప్పుడు నిర్దిష్టంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సమదూరం పాటించే రాజకీయ పార్టీ భారతదేశంలో ఏది? దీనికి ఆన్సర్ లేదు. అలాంటప్పుడు మరి కేసీఆర్ పెట్టబోయే ఫ్రంట్ ఇద్దరికీ సమదూరంగా ఉండే ఒక మూడవ వేదికగా, ప్రత్యామ్నాయ వేదికగా ఎలా ఉండగలుగుతుంది? ఉండనప్పుడు ఇది ఎవరికి లాభిస్తుంది అని. ఇప్పుడు దేశంలో కేసీఆర్ కలుస్తున్నటువంటి నాయకులను చూస్తే ఎవరితో కలవగలిగే నాయకులు వీళ్ళు? అది ఇప్పుడు బెంగాల్ మమతా బెనర్జీ కాంగ్రెస్తో కలిసే నాయకురాలు, జనతాదళ సెక్యులర్ దేవగౌడ కాంగ్రెస్తోనైనా లేకుంటే బీజేపీతోనైనా కలిసే అవకాశం ఉంది. ఎవరికి సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ పార్టీగా ఎమర్జ్ అవుతుంది అని దాని ఆధారంగా జనతాదళ నిర్ణయం తీసుకుంటుంది. అందువల్ల కాంగ్రెస్తో కలవడానికి అవకాశం ఉన్న పార్టీ జనతాదళ్. నవీన్ పట్నాయక్ ఇప్పటికిప్పుడు ఆయన కాంగ్రెస్తో కలవకపోవచ్చు, కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాడన్న గ్యారంటీ లేదు. అందువల్ల ఇప్పటికి ఇద్దరు నాయకులు కలిశారు, ఇంకో నాయకుని కలవబోతున్నారు. ఈ ఇద్దరు నాయకులు కూడా కాంగ్రెస్తో కలవటానికి అవకాశం ఉన్న నాయకులే. అందులో ఒకరైతే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలవరు, మమతా బెనర్జీ. ఎందుకంటే బెంగాల్లో ఆమె బీజేపీ ప్రత్యర్థి, కలవరంటే సైద్ధాంతికంగా ఒకే వ్యతిరేకత లేదు. కానీ కర్ణాటకకు వచ్చే వరకు ఎవరితోనైనా కలవచ్చు. అందువల్ల ఒక అనుమానం ఏమనొస్తుందంటే, కాంగ్రెస్తో కలుస్తున్నా కలవటానికి అవకాశం ఉన్నా పార్టీలను కాంగ్రెస్తో కలవకుండా ఈ మూడో ఫ్రంట్ పేరిట లాగేస్తున్నాడా కేసీఆర్ అనే విమర్శ అనే వ్యాఖ్యానం వస్తుంది. ఎందుకంటే జనతాదళ సెక్యులర్ కూడా సోనియా గాంధీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారని చెప్పినా కూడా సోనియా గాంధీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. మరి కాంగ్రెస్తో కలవని రాజకీయ పార్టీలతో కేసీఆర్ కలుస్తున్నాడా? బీజేపీతో కలవడానికి అవకాశం ఉన్న పార్టీలు ఎంతమంది కలుస్తున్నాడు? ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏలోనే ముస్లిం పుట్టింది, ఎన్డీఏలోనే కొన్ని పార్టీలు ఇప్పుడు పీడీపీ ఎన్డీఏ పట్ల బీజేపీ పట్ల అన్కంఫర్టబుల్గా ఉంది, శివసేన బీజేపీ పట్ల అన్కంఫర్టబుల్గా ఉంది, అకాలీదళ్ బీజేపీ పైన కొంత అసంతృప్తితో ఉంది. ఈ పార్టీల్ని మరి ఎందుకు కలవడం లేదు కేసీఆర్?
ఈ పార్టీలు ఎన్డీఏలో ఉన్నాయి కదా అని ఒక ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్న ఆ కారణం చెప్పి కలవకపోవచ్చు. అందుకే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి కానీ, కానీ ఒకవేళ నిజంగానే బీజేపీకి వ్యతిరేకంగా కూడా ఫ్రంట్ కట్టాలంటే బీజేపీతో అసహనంగా ఉన్న అసంతృప్తిగా ఉన్న పార్టీలతో కలిసి పని చేయాలి. మీరు గమనించండి, ఇటీవల యశ్వంత్ సిన్హాతో కూడా ప్రతిపక్ష నాయకులు కలిశారు. అంటే ఏంటి, వా యశ్వంత్ సిన్హా బీజేపీలో ఉన్నా కూడా బీజేపీతో కోపంతో ఉన్నాడు కనుక కలుపుకున్నారు. అందువల్ల ఇది బీజేపీని నష్టం చేసుకునే ఫ్రంట్ కాదు, నష్టం చేసే ఫ్రంట్ కాదు. కాంగ్రెస్ వైపు పోయే పార్టీల్ని కాంగ్రెస్ వైపు పోకుండా ఆపడం ద్వారా పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడుతుంది. ఉపయోగపడేలానే కేసీఆర్ చేస్తున్నాడన్న విమర్శ ప్రత్యర్థులు చేయొచ్చు, అది మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఉపయోగపడే అవకాశం మాత్రం బీజేపీకి ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్తో పోగలిగే పార్టీలు పోకుండా చేయగలిగినా చాలు. రాజకీయాల్లో కాంగ్రెస్తోనూ బీజేపీతోనూ ఈక్విడిస్టెంట్ ఉండాల్సిన అవసరం కేసీఆర్కి లేదు. ప్రాంతీయ పార్టీల చరిత్ర అంతా చూసినా సైద్ధాంతికంగా ఈ పార్టీకి అనుకూలమో ఆ పార్టీకి వ్యతిరేకం అంటూ ఉండరు. వారికి ప్రయోజనాలకు ఏది ఉపయోగపడితే, ఏ పార్టీ ఉపయోగపడితే ఆ పార్టీతో ఉంటారు. మీరు చరిత్రలో ఏ పార్టీనే చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, రేపు ఎవరితోనైనా ఉంటామంటున్నారు. డిఎంకే ఏడిఎంకే ఎవరితోనైనా ఉన్న చరిత్ర, తృణమూల్ కాంగ్రెస్ ఎవరితోనైనా ఉన్న చరిత్ర, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, ఇలా ఏ పార్టీ చూసినా కూడా మీరు ఎవరితో బ్రతాలతో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, అందువల్ల ఈ పార్టీలకు దాదాపు ఎక్కువ ప్రాంతీయ పార్టీలు, ఎక్సెప్షన్ ఏంటంటే అకాలీదళ్ లాంటి పార్టీలు ఎక్సెప్షన్, దాదాపు అన్ని పార్టీలు కూడా ఏదో సమయంలో కాంగ్రెస్తోనో బీజేపీతోనో ఉన్నారు, లేకపోతే ఉంటారు. అందువల్ల కేసీఆర్ కూడా సైద్ధాంతికంగా బీజేపీతో ఉండాలి, ఉండకూడదు అనే వైఖరేం ఉండదు. ఎందుకంటే 2009లో మహాకూటమి తరఫున పోటీ చేసి రిజల్ట్స్ కూడా రాకముందే ట్రెండ్స్ బీజేపీ గెలుస్తుంది అనే వాతావరణం అంటే వెళ్ళి లూధియానాలో జరిగిన బీజేపీ ఎన్డీఏ మీటింగ్లో పాల్గొని వచ్చాడు కేసీఆర్ గారు. అందువల్ల ఇది మన చరిత్ర చెప్తున్న వాస్తవం. అందువల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఇలా ఈక్విడిస్టెంట్గా ఉండాల్సిన అవసరం కేసీఆర్కి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఆయనకు ప్రధాన ప్రతిశత్రువు, ఆయన ఛాలెంజ్ చేస్తున్నది కాంగ్రెస్. రేపు ఏమైనా టీఆర్ఎస్ ఓడిపోతే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్. బీజేపీ ఫీల్డ్లో కూడా లేదు. ఫీల్డ్లో లేని పార్టీ పట్ల కూడా శత్రుత్వంతో ఉండాల్సిన అవసరం కేసీఆర్కు ఉందా? బీజేపీని కూడా వ్యతిరేకించడం వల్ల కేసీఆర్కి ఏమైనా ప్రయోజనమా? ఈ క్వశ్చన్స్. అందువల్ల వ్యతిరేకించినట్లు కనబడచ్చు, ఎందుకంటే కొన్ని ఓట్లు మైనారిటీ ఓట్లు. ఎందుకంటే తెలంగాణలో 12% జనాభా ఉంది, ఎంఐ ఎంతో ఒడంబడిక ఉంది, దళిత్ ఓటు పోయే ప్రమాదం ఉంది. ఇలా యాంటీ బీజేపీ ఓటు ఏదైతే ఉంటుందో, అలాగే మోడీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, వీటి ప్రభావం వల్ల తెలంగాణలో తనకు ఓట్లు పోయే ప్రమాదం ఉంది అని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడే తప్ప రేపు బీజేపీని దూరంగా ఉంచాల్సిన అవసరం కేసీఆర్కు ఉందా, బీజేపీతో కలవకుండా ఉండాల్సిన అవసరం కేసీఆర్కు ఉందా అనేది క్వశ్చన్. ఎందుకంటే గతంలో కవిత గారు ఒకసారి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు కూడా, మోడీ ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వంలో చేరుతామని చెప్పారు, మేము ఎన్డీఏలో చేరమని చెప్పలే. అందువల్ల ఈరోజు జీవీఎల్ నరసింహారావు బీజేపీ అధికార ప్రతినిధి, కేసీఆర్ ఇస్ ఎ ట్రూ స్టేట్స్ మెన్ అని సర్టిఫికెట్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ నాయకులమో కేసీఆర్ను తిట్టుకుంటూ తిరుగుతారు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధులమో కేసీఆర్ను ట్రూ స్టేట్స్ మెన్ అంటున్నాడు. ఎందుకంటున్నాడు ట్రూ స్టేట్స్ మెన్ అంటే బురద చల్లడం లేదు మోడీ పైన, ఆయన ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నా కూడా మోడీ పైన బురద చల్లడం లేదు అని ట్రూ స్టేట్స్ మెన్ అంటున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి బురద చల్లుతున్నాడని ఇంకో రకంగా ఇండికేటర్. కానీ కేసీఆర్ నిజంగానే ఏమనలేదా మోడీని? నిన్న కాక మొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు పెద్ద ఉద్యమాలు చేశారే, మా మోడీని అనగూడని మాట అన్నారు అని చెప్పి డుకారాన్ని ప్రయోగించారని చెప్పి పెద్ద చర్చ జరిగింది, గవర్నర్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇవన్నీ జీవీఎల్ నరసింహారావుకు తెలియదా? మరి రాష్ట్ర బీజేపీ నాయకులు మోడీని అవమానించే రీతిలో కేసీఆర్ మాట్లాడారని చెప్పి బహిరంగంగా ప్రదర్శనలు చేశారు, స్టేట్మెంట్లు ఇచ్చారు, గవర్నర్కి రిపోర్ట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయన ట్రూ స్టేట్మెంట్ బురద చల్లడం లేదు అన్నారు. అమిత్ షా తెలంగాణకు వచ్చి మాట్లాడినప్పుడు కేసీఆర్ తిట్టలేదు అమిత్ షాను, ఓపెన్గానే తిట్టాడు కదా. అందువల్ల కేసీఆర్ ఆ మోడీని అమిత్ షాను తిట్టలేదు అని వాదించడం, అందువల్ల ఆయన ట్రూ స్టేట్మెంట్ అనడం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎస్, ట్రూ స్టేట్మెంట్ ఎందుకు అంటున్నాడు అంటే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా కేసీఆర్ నిర్మించాలనుకునే ఫ్రంట్ వల్ల కాంగ్రెస్ వైపు పోయే రీజనల్ పార్టీస్ కాంగ్రెస్ వైపు పోకుండా ఆగుతారు, ఆ రకంగా కేసీఆర్ మాకు ఉపయోగపడతాడనేది బీజేపీ నేతల క్యాలిక్యులేషన్. అంతేకాదు 2019లో అవసరం పడితే, అవసరం పడే అవకాశమే చాలా ఎక్కువ కనబడుతోంది. అవసరం పడితే
కేసీఆర్ ఎంపీలు కూడా తమ కలిసి వస్తారు. ఏ కేసీఆర్ ఇది ప్రాస్పెక్టివ్ అలాయ్, రాబోయే కాలంలో భవిష్యత్తులో మిత్రపక్షంగా ఉండొచ్చు అనే క్యాలిక్యులేషన్లు కాకపోతే మరి ట్రూ స్టేట్మెంట్ ఎట్లయ్యాడు? రాష్ట్ర బీజేపీ నాయకులకు ట్రూ స్టేట్మెంట్ కాదు, కేంద్ర బీజేపీ నాయకులకు ట్రూ స్టేట్మెంట్ అవుతాడా? ఎలా సాధ్యమవుతుంది ఇది? అందువల్ల ఇదొక డైకాటమీ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకొక పాయింట్ కూడా ఉంది, బీజేపీ మరి కేసీఆర్ను రోజు తిట్టడం వల్ల కేసీఆర్కి ఎందుకు కోపం రాదు అంటే కోపం రాదు, ఎందుకంటే బీజేపీ ఎంత తిడితే అంత కేసీఆర్కి లాభం. ఎందుకు లాభం అంటే బీజేపీ యాంటీ కేసీఆర్ పాత్ర పోషిస్తే అపోజిషన్ ఓటే చీలిపోతుంది. బీజేపీ కేసీఆర్తో కలిస్తే ఆయనకి ప్రయోజనం లేదు, పక్కకుండి రోజు తిడితే యాంటీ కేసీఆర్ ఓటు చీలుతుంది, ప్రతిపక్ష ఓటు చీలుతుంది, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలుతుంది. అంటే కేసీఆర్ ఒకవైపు, కేసీఆర్ ప్రత్యర్థులుగా 4-5 శిబిరాలు ఉంటే కేసీఆర్కు లాభం. అందువల్ల బీజేపీ ఆ రకంగా ఉండడమే కేసీఆర్కు ప్రయోజనం, కేసీఆర్ ఈ రకంగానే ఉండడమే బీజేపీకి ప్రయోజనం. అందుకొరకి ఈ బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్లో అసలు ఎవరికి ఉపయోగపడుతుందనే చర్చ కారణం ఇది.